అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం అధ్యకుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ అన్నారు. ఆయన యొక్క ఆశయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల యూనియన్ అధ్యకుడు మహేష్ కుమార్, సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం నాయకులు శ్రీకాంత్, రాజు, రాము, నరసింహరావు, నవోదయ యూత్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, పాండు, మురళి తదితరులు పాల్గొన్నారు. నవోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న, మరి ఆయన యొక్క సేవలు ఈరోజు మరి అట్టడుగు వర్గాల నుండి బడుగు బలహీన వర్గాలకు ఆయన కల్పించిన హక్కులు కానీ, అదేవిధంగా రాజ్యాంగంలో ఆయన కల్పించిన రక్షణలు కానీ, మరి పౌర హక్కులు కానీ, అట్రాసిటీ చట్టం కానీ, మరి అంబేద్కర్ యొక్క సూచన మేరకు ఆనాటి భారత ప్రభుత్వం మరి ఆమోదం తెలిపి ఈరోజు అట్టడుగు వర్గాలకు ఏమాత్రం హక్కులు కానీ రిజర్వేషన్లు కానీ కలుగుతున్నాయంటే ఆయన యొక్క మరి ఉద్బలమే కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క అభిమానులు ఆయన యొక్క ఆశయాల కోసం పోరాడుతున్న వాళ్ళందరూ మరి ఆయన యొక్క మరి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతున్నది. దాన్ని పురస్కొని సంగారెడ్డి డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కేంద్రంలో కూడా మేము కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి అట్టడుగు వర్గాల రిజర్వేషన్లు మరి వారి యొక్క అప్పట్లో మరి ఉన్నత వర్గాల నుంచి హక్కులు కాల రాబడి మరి అనగారిన వర్గాల అనేక అవకాశాలు కోల్పోవడం జరిగింది. ఆయన అంబేద్కర్ యొక్క సూచన మేరకు ఆనాటి ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఆయనకు రచనా కమిటీ చైర్మన్గా ఉంచి మరి ఈరోజు మరి హక్కులు రావడానికి ఆయన యొక్క రాజ్యాంగ రచననే మరి ఈరోజు కీలకం కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే మరి ఆయన అంతటి మహనీయుడు ఈరోజు ప్రపంచం గుర్తించి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచ మేధావుల దినంగా చేస్తుందంటే మరి భారత దేశం యొక్క గొప్పతనాన్ని మరి ఆయన యొక్క మేధస్సుతో ప్రపంచానికి చాటిన వ్యక్తి, మరి అంత గొప్ప వ్యక్తి యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ మనం జరుపుకోవడం అందరి యొక్క మరి గర్వకారణం. అందుకే ఈరోజు సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ